Nagarjuna Sagar MLA Nomula Narsimhaiah Hatan Maranam Chendaru Kontakalanga Anarogyamto Bada Padutunna Nomula Narsimhaiah Hyderabad Apollo Hospital Lo Chikitsa Pondutu Kannamusaru Nakarekal Nunchi Rendu Sarlu CPM MLA Ga Ennikayyaru Sudirga Kalam CPM Lo Panichesaru 2013 Lo TRS Lo Cherina Nomula Narsimhaiah 2014 Lo Nagarjuna Sagar Lo Congress Neta Chanareddy Pai Poti Chesi Otami Palayyaru 2018 లో నాగార్జున సాగర్ నుంచి చానారెడ్డిపై నోముల నర్సింహయ్య ఘన విజయం సాధించారు. నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య హఠాన్ మరణంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అశోక్ రెడ్డి అందిస్తారు. అశోక్ రెడ్డి, ఎమ్మెల్యే క్వార్టర్స్ లో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండగా అప్పుడు ఆసుపత్రికి తరలించడం తెలిసింది. ఈ సమయంలో తెల్లవారు జాము 5:30 ఆయన తుది శ్వాస ఉచ్చడం జరిగింది. గత కొంతకాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వస్తున్నారు. ఎన్నికల అనంతరం కూడా కేరళలో పలుమార్లు వెళ్లి వైద్యం కూడా తీసుకొని రావడం జరిగింది. అయితే కొద్ది రోజుల క్రితం కూడా నాగార్జున సాగర్ లో ఎమ్మెల్సీ చైర్మన్ గుత్తా సుఖందర్ రెడ్డితో కలిసి కూడా ఒక కార్యక్రమంలో కూడా పాల్గొనడం జరిగింది. అయితే కొద్ది రోజులుగా శ్వాస సంబంధిత వ్యాధితో తీవ్రంగా బాధపడుతుండటంతో హైదరాబాద్ లోనే ఉంటున్నారు. ఈ క్రమంలోనే తెల్లవారుజామున ఆయనకు శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తడంతో ఒకటిన అపోలో హాస్పిటల్ తరలించడం తెలుస్తుంది. ఈ క్రమంలోనే 5:30 కూడా ఆయన మరణించినట్టు కూడా కుటుంబ సభ్యుల నుంచి సమాచారం ఉంది. గతంలో సిపిఎం పార్టీలో చాలా కాలం కూడా ఆయన పనిచేశారు. 1999-2004 నకరికల నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009 భువనగిరి ఎంపీగా ఓటమి చెందారు. 2014 టీఆర్ఎస్ లో చేరి అనంతరం అక్కడ నాగార్జున సాగర్ ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ సమయంలో జానారెడ్డి మీద పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత 2018 ఎన్నికల్లో అప్పటి సిఎల్పి నేత జానారెడ్డి మీద కూడా ఘన విజయం సాధించడం జరిగింది. ఈ క్రమంలో చూస్తే ఎమ్మెల్యే ఈయన పట్టభద్రుడిగా ఉండడం, అదేవిధంగా అడ్వకేట్ గా ఉండడం, పెద్ద ఎత్తున ప్రజా సంబంధాలు ఉండడం కూడా ఇతనికి మొన్నటి ఎన్నికల్లో ఘన విజయం సాధించడం కారణంగా చెప్పుకోవచ్చు. మొత్తంగా ఇతనికి ఇద్దరు కూతుర్లు, కుమారుడు కూడా ఉన్నారు. ఇతనితో పాటు కుమారుడు కూడా రాజకీయాల్లో యాక్టివ్ గా పనిచేస్తున్నారు. అయితే గత కొంతకాలంగా అనారోగ్య కారణంగా ప్రజల్లో తక్కువగా తిరగడం, అదేవిధంగా కేరళలో కంటిన్యూగా 6 నెలల పాటు అక్కడ వైద్యం చేయించుకుని రావడం, రీసెంట్ గా కూడా హైదరాబాద్ అప్పుడప్పుడు నాగర్ సాగర్ నియోజకవర్గానికి వస్తూ ముఖ్య కార్యక్రమాల్లో మాత్రమే పాల్గొంటూ వస్తున్నారు. దాదాపుగా అంతకుముందు 20 ఏళ్ల పాటు న్యాయవాదిగా కూడా సేవలు అందించారు. అనంతరం కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులయ్యి 1987 నుంచి 1999 వరకు కూడా అంటే క్షేత్ర స్థాయి నుంచి ప్రజాప్రతినిధిగా ఎన్నుకోబడుతూ వచ్చారు. అప్పట్లో ఎంపీపీగా పనిచేయడం జరిగింది. తాజాగా నోముల మరణం పట్ల అతని అభిమానులు, అదేవిధంగా టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా అశోక్ సముద్రంలో మునిగిపోయారని చెప్పుకోవచ్చు. గత కొంతకాలంగా నోముల ఆరోగ్యంపై రూమర్లు వస్తున్నప్పటికీ